हाय हेलो गाइस वेलकम टू अवर चैनल मन कृष्णकांत पार्क दरुनाज इकड़ रेप वैलेंटाइन्स डे संदर्भंग मन लवर्स या रिव्यू तीसम सो वाल रिव्यू मन इपड़ी तेसकंदा कम ऑन मन मुन इन सुरेश गारु हाय ब्रो हाय अन्ना वैलेंटाइन्स डे ओपिनियन अंटे सिंगिला అంటే మామూలుగా వాలెంటైన్స్ డే అంటే అసలు ఏంటి అసలు మగవాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా లేకపోతే అంత నష్టమేనా నష్టమే కదా నా గిఫ్ట్లు కట్టేవాళ్ళు కదా గిఫ్ట్లు కట్టేయాలని చెప్పి నష్టమే అంటారు మరి మీకు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా లేదన్నా వై లేదు మరి మీరు ఈ వాలెంటైన్స్ డే ఎలా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్మెంట్ ఏముంటది మాకు షూటింగ్ ఉంటుంది షూటింగ్ వెళ్తాను అంతే బ్రో వాలెంటైన్స్ డే మీ మీద మీ ఒపీనియన్ ఏంటి నో లవర్ అడి తిరగండి బ్రో లవర్ లేదు కదా ఎట్లా చెప్పాలి లవర్ లేదు ఓకే మీ సింగిల్స్ వాలెంటైన్స్ డే ని అసలు అంటే పార్క్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే మీతో లవర్స్ అందరూ వస్తున్నారు మీ ఎదురుకుండానే సో చెల్లిపోయినాం అవన్నీ ఆ అవన్నీ దాటే చెల్లిపోయినాం అవన్నీ దాటే చెల్లిపోయారు మరి రేపు మీరు మీ వాలెంటైన్స్ డే ని మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు అది వచ్చినప్పుడు చూద్దాం రాకున్నప్పుడు ఇంతప్పుడు ఎందుకు అది కాదు బ్రో అంటే బీర్లు తాగుతారా లేకపోతే కేక్ కట్ చేస్తారా ఎట్లా నైట్ అయితే చుల్లి ఉంటుంది మొత్తం సూపర్ అసలు లవర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవర్స్ అంటే ఏం లేదు మా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మంచిగా ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే మంచిగా ఉంటుంది లైఫ్ ఓకే అట్లా యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది లవర్స్ లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇట్లా చేస్తున్నారు కదా అసలు లవ్ మ్యారేజ్ గ్రేట్ అంటారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ గ్రేట్ అంటారు మీ ఒపీనియన్లో రెండు గ్రేటే లవ్ అనేది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది అరేంజ్ అనేది కూడా పెద్దలు చూస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం టైం పడుతుంది కాకపోతే మెయిన్ అండర్స్టాండింగ్ ఈజ్ మెయిన్ అనమాట ఓకే అదే యాక్చువల్లీ మీరు మీకు ఎవరైనా లవ్ ఉందా మనకి లవ్ లేదు మన లవ్ చేస్తారు మరి మీరు సింగిల్ సెలబ్రేట్ రేపు వాలెంటైన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మారిగా బ్రో మన ఎంకల్ ఉంటారు ఫ్యాన్స్ హలో బాను మీ ఎంకల్ ఉంటారంట నేను నేను ఉన్నా తల్లి జల్దీ రాను నేను ఆల్రెడీ వచ్చిరా మీడియాకి నేను ప్రెస్ రిపోర్ట్ ఇస్తున్నా ఆల్రెడీ జల్దీ రా జల్దీరా 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 మరి లవర్ లేదన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎవరితో బ్రో ఫ్రెండ్స్ బ్రో వాళ్ళు మారి అంటే ఇప్పుడు లేడీస్ పాలింగ్ ఎక్కువ ఉంటాయి తమ్ముడు అట్లా ఓకే మరి మీ లైఫ్లో జరిగిన ఏమైనా ఒక బ్రేకప్ స్టోరీ లేకపోతే ఏమైనా ఒక సాడ్ స్టోరీ మా వ్యూవర్స్ కోసం ఏమైనా పంచుకోండి ఒకటి ఓకే మనకి బ్రేకప్ అంటే ఏం లేదు అందరితో ఫ్రెండ్లీ ఉంటా నేను ఓకే అంత లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మనం లవ్ కూడా వేయము డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా కానీ అందరితో ఫ్రెండ్లీ ఉంటా నేను మారి 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 సింగిల్ వాడే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు లవర్స్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మంచిగా లవ్ చేసుకోండి మంచి అండర్స్టాండింగ్ ఉండండి మంచిగా ఉండండి విడిపోకండి ఒకరినొకరు అర్థం చేసుకోండి మెయిన్ అండర్స్టాండింగ్ ఉంటే అందరు హ్యాపీ ఉంటారు ఇది మెయిన్ కాన్సెప్ట్ హాయ్ శ్రాంతి గారు హాయ్ మీ ఒపీనియన్ చెప్పండి ఆన్ వాలెంటైన్స్ అంటే అసలు లవర్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి ఎందుకు విడిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళ మధ్యలో ఏముండాలి ఫస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి అంటే మొత్తం ఇద్దరు ఈక్వల్గా ఉంటేనే ఏదైనా ఉంటుంది ఇద్దరు ఫ్రీడమ్గా ఉండాలి ఒకళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు ఇంకొకరికి ఎవరి లైఫ్ అలా ఉండాలి కానీ ఇద్దరు కలిసి ఉండాలి అంటే మీ లైఫ్ లో ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా ఇంకా అలాంటివి ఏం జరగలేదు రాలేదు కూడా ఓకే మరి మీ వాలెంటైన్ ని ఎవరితో ఎక్కడ ఎంత ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకుంటారు డెస్టినేషన్ లో చేసుకుందామని డెస్టినేషన్ లోనా చిన్న ప్లాన్ అది అప్పుడు చూసుకుందాం ఇంకా చిన్న పిల్లలం కదా ఏం తెలియదు అన్నమాట ఓకే అంటే మీ ఒపీనియన్ బట్టి లవ్ మ్యారేజ్ గొప్ప లేకపోతే అరేంజ్ మ్యారేజ్ గొప్ప రెండు అంటే రెండు మంచివేని బికాస్ దేనిది దానికే ఉంటుంది కదా లవ్ కో మ్యారేజ్ కూడా మంచిది అంటే ఎలాదన్నా ఓకే కానీ ఇద్దరు మంచిగా ఉంటే చాలు బ్రేకప్ అవ్వకుండా మళ్ళీ లాస్ట్లో డైవర్స్ అవి ఇవి అని అంటే బాగోదు కదా మీ లైఫ్ అంటే మీ వ్యాలెంటైన్ మీ పార్ట్నర్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు అంటే ఇప్పటిదాకా మీకు పార్ట్నర్ అనేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారు కదా సో మీ పార్ట్నర్ అనేవాడు ఎలా ఉండాలి మీకు మా డాడీలో నన్ను మంచిగా చూసుకొని పంపర్ చేయాలి డాడీ మమ్మీని ఎంత నీట్గా చూసుకుంటాడో నన్ను కూడా అలాగే అతను వచ్చిన వాడు చూసుకొని నేను ఏమైనా అడిగితే వెంటనే కొనిచ్చేటట్టు ఉండాలి నేను ఇవ్వపో అంటే మాత్రం అతనికి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండాలన్నమాట చూసారు కదా గాయ్స్ ఈ రోజుల్లో యువత వైలెంట్ గా తయారవుతున్నారు అది వైలెంట్ కాదు నేను నార్మల్ గా నా ఒపీనియన్ చెప్పాను నేనే మళ్ళా చెయ్యను అతను అడిగింది నేను ఇస్తాను నేను అడిగింది అతను ఇవ్వాలి అలా ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది ఓకే చూసారు కదా గాయ్స్ మన శ్రవంతి గారి ఒపీనియన్ ఆన్ వాలెంటైన్ అండ్ లవ్ మ్యారేజ్ ఇస్ గొప్ప అరేంజ్ మ్యారేజ్ గొప్ప అనే దాని మీద ఆవిడ స్పందించే విధానం చాలా బాగుంది కొంచెం ఎక్కువ గొప్ప ఓకే అరేంజ్ మ్యారేజ్ చాలా గొప్ప అంటున్నారు హాయ్ సార్ హాయ్
అంటే మీరు సింగిలా లేకపోతే సింగిల్ సింగిల్ ఓకే మీ ఒపీనియన్ ఆన్ వాలెంటైన్స్ డే అసలు వాలెంటైన్స్ డే అంటే ఎలా ఉండాలి అసలు మీ లైఫ్ లో వాలెంటైన్ ఏమైనా ఉందా అసలు ఎప్పుడైనా వాలెంటైన్స్ డే అనేది ఫక్ ఆఫ్ ఓకే అసలు లవర్ అనే అనే పదం మీద మీ ఒపీనియన్ ఏంటి లవర్ అనే దానివల్ల ఇట్లా వచ్చాం అంటే మీకు బ్రేకప్ స్టోరీ ఉంది ఉంది సో మీ బ్రేకప్ స్టోరీ మా వ్యూవర్స్ ఒకసారి పంచుకుంటారా లైఫ్ అనుకున్నాను పోయింది అంతే అంటే ఎలాగా అంటే ఏమైంది నేలం చూపించి సంథింగ్ అంతే ఓకే ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు బాయ్స్ కి వాలెంటైన్స్ డే అనేది నా లైఫ్ లో ఒక డే కాదు ఓకే బ్రో అంటే అదే కాదు రేపు ఈ రోజు వాలెంటైన్స్ డే కదా సో బాయ్స్ కి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఆడపిల్ల అనేదాన్ని నమ్మకూడదు అని చెప్తున్నా అంతే ఓకే నమ్మితే ఏమవుతుంది బ్రో నాలాగే అయిపోతుంది ఓకే చూసారు కదా మన దుర్గా ప్రసాద్ గారి రివ్యూ అండ్ హిస్ ఒపీనియన్ ఆన్ వాలెంటైన్స్ డే మా ఊరు గానుగపెంట నెల్లూరు డిస్ట్రిక్ట్ కొండపురం మండలం బ్రో మీ లవర్ అంటే మీ ఎక్స్ లవర్ కనిపిస్తే లేదు మీ ఎదుర్కొన్న ఒక లవర్స్ ఎవరైనా స్పాట్ లో మంచిగా కనిపించి మాట్లాడుకుంటుంటే మీరు ఏం చేస్తారు బ్రో అంటే మీ ఫీలింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది మీరు సింగిల్ కదా ఇప్పుడు తను బాగుండాలి ఓకే అండ్ లవర్స్ ఎవరైనా మీ ముందు కనిపిస్తే అంటే బాగా ఏమంటారు బాగా మాట్లాడుకుంటూ బాగా చిట్చాట్ చేసుకుంటూ ప్యాంపరింగ్ చేసుకుంటూ కనిపిస్తే మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది బ్రో మీ ఫీలింగ్ ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు అంతే ఓవర్గా ఏదైనా సింపుల్గా తీసుకోవాలి ఓవర్గా ఇంటరాక్ట్ అవ్వకూడదు అంతే అసలు ఈ బ్రేకప్ అవ్వకుండా ఉండాలంటే ఏం ఉండాలి అసలు ఇద్దరు లవర్స్ మధ్యలో ఏం ఉండాలి అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ దాన్ని సర్దుకొని పోతే ఓకే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మన దుర్గా ప్రసాద్ గారి ఒపీనియన్ ఆన్ వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ ఎవరో చూద్దాం గాయస్ కమాన్ ఈ వ్యాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే వ్యాలంటైన్ డే వల్ల ఎవరికైనా లాభం ఉందా లేకపోతే మొత్తం నష్టమేనా కపుల్స్ కి లాభం సింగిల్స్ కి అయితే తాగి తిని పనుకోవడం ఓకే అంటే మీకు ఎవరైనా కపుల్ ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు సో తనకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు బ్రో ఈ వ్యాలంటైన్స్ డేలో గిఫ్ట్ మాత్రం ఇవ్వలేదు కానీ రివిషెస్ చేశా ఓకే విషెస్ మాత్రం చెప్పారు ఓకే ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా అసలు లవ్ మ్యారేజ్ గ్రేటా అరేంజ్ మ్యారేజెస్ అంటే గ్రేటా అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో అంటే ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళు ఈక్వల్ గా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి బెస్ట్ ఇక వేరే నార్మల్ గా చూసేంత అంటే వాళ్ళకి బెస్ట్ ఓకే ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మన యూత్ కి లేకపోతే బాయ్స్ కి ఏమైనా మీరు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా బాయ్స్ కి అంటే ఏం లేదన్న కపుల్స్ కి అయితే వాళ్ళకి హ్యాపీ డే ఓకే వాళ్ళు ఎంజాయ్ చేసుకునే డే ఈరోజు మళ్ళా సింగిల్స్ కి అయితే తాగి తిని పనడం పనడంగానే తాగి తిని పనడం ఓకే మరి మీ వ్యాలంటైన్స్ డే అసలు ఎలా జరుపుకున్నారు జరుపుకోలేదు చూద్దాం ట్రై చేద్దాం అంటే ఇప్పుడు వెళ్తారా వెళ్ళామని కాదు పిల్ల అసలు బయటికి రాదు మనం వెళ్ళాలి ఓకే సో బ్రో చెప్పండి మీ ఒపీనియన్ ఆన్ వ్యాలంటైన్స్ డే ఏంటి వ్యాలెన్స్ డే అంటే ఒక మనిషిని ఒక మనిషి ప్యూర్గా ఇష్టపడడం అంటే అది అమ్మాయిని ఏదో యూజ్ అండ్ త్రో కాకుండా ప్యూర్గా ప్రేమించే వాడికి తెలుస్తుంది అసలు లవర్స్ మధ్యలో బాండింగ్ ఎలా ఉండాలి అమ్మకి కొడుకుకి ఉన్నట్టే ఉండాలి అంటే లవర్స్ని అమ్మ కొడుకులతో పోల్చుతున్నారా మీరు లేదు అంటే వాళ్ళ ఇద్దరికి ఎప్పుడు కొట్టుకొని తిట్టుకున్నా కానీ వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది నేను ఆ ప్రేమ గురించే చెప్పాను కానీ దాన్ని మదర్ అండ్ సన్ ఒక ఇదితో అయితే పోల్చట్లేదు ఓకే మీకు ఎవరైనా వ్యాలంటైన్ ఉన్నారా లేరు సో మరి మీ వ్యాలంటైన్స్ డే మీరు ఎలా జరుపుకోబోతున్నారు ఏముంది నేనే మీ సెలబ్రేట్ చేసుకోను ఓకే ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా యూత్ కి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏమైనా మెసేజ్ నో మెసేజ్ నో మెసేజ్ గాయస్ ఇక్కడ మనతో ఒక బ్రో ఉన్నాడు ఆ బ్రో ఒపీనియన్ అని తెలుసుకుందాం ఆన్ వ్యాలంటైన్స్ డే సో బ్రో మీ పేరు అశోక్ అశోక్ గారు ఆన్ వ్యాలంటైన్స్ డే మీ ఒపీనియన్ ఏంటి వ్యాలంటైన్స్ డే నాకు ఏది వద్దు ఏ బ్రో ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా మీకు బ్రేకప్ కాదు 4 సంవత్సరాలు ప్రేమించాను ప్రేమించిన తర్వాత అమ్మాయి మంది ఇంకొన్ని పెళ్లి వేసుకొని వెళ్ళిపోయి అందుకే నాకు ప్రేమ అంటే పడదు ఓకే అంటే అసలు ఏమైంది మీ బ్రేకప్ స్టోరీ అసలు ఎందుకు అయింది అని చెప్తారు బ్రేకప్ స్టోరీ అంటే వాళ్ళ డాడీ ఒప్పుకుంటాడు మా డాడీ ఒప్పుకుంటాడు అని చెప్పి నన్ను అవలగాని చేసేసి తను వేరువాడిని చేసుకొని వెళ్ళిపోయింది అందుకని నాకు ప్రేమ అంటే ఏది వద్దు అమ్మ నాన్న కావాలి వాళ్ళు తప్ప ప్రేమ అనేది వాళ్ళు చూపించిన ప్రేమే చాలు ఒక అమ్మాయి చూపించిన ప్రేమ నాకు అవసరం లేదు బ్రో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా బాయ్స్కి కానీ యూత్కి కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా లవ్ గురించి ప్రేమిస్తే పెళ్ళి చేసుకోండి కానీ నాలా పిచ్చివాడు అయ్యి తిరగొద్దు మోసపోవడం ఏం లేదు బ్రో నేను ఒక అమ్మాయిని 4 ఇయర్స్గా సిన్సియర్గా ఇష్టపడ్డాను తను ఏంటంటే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేశారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వదిలేసి వేరే అఫైర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ సిస్టర్ సూసైడ్ చేసుకున్నారు
దాంతో ఏంటంటే తన్ను దూరం చేసుకుంది. నేను కూడా అలా చేస్తానే ఉన్నానని దూరం చేసుకుంది. తను మ్యారేజ్ అయిందని అబద్ధం అంటే నన్ను దూరం చేసుకుంది. అలా అలా నాగలాగా ఎవరికి జరగకూడదని అనుకుంటున్నాను. ఓకే బ్రో, మీరు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా అసలు లవర్స్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదా సింగిల్స్కి కానీ ఎవరైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? సిన్సియర్గా ప్రేమించే వాళ్ళని నమ్మండి. యాక్టింగ్ ప్రేమ అసలు నమ్మద్దు. ఈ వ్యాలంటైన్స్ డే మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు లవర్ మధ్యలో బాండింగ్ పెరగాలంటే ఏముండాలి? ఒక అమ్మాయిని ప్రేమించిన సిన్సియర్గా మినిమం 2 సంవత్సరం ఇప్పటికీ లవ్ నడుస్తుంది. ఒకటే అమ్మాయిని ప్రేమిస్తా, కానీ ఎంతమంది వచ్చినా అమ్మాయిలు వద్దు నాకు. ఎందుకంటే ఇంతకుముందే చాలామంది చేసారు, బ్రేకప్ చెప్పేసారు. ఎవరైనా సరే బ్రేకప్ చెప్పేస్తారు కాబట్టి ఒక అమ్మాయిని మనసులో పెట్టుకున్నా అదే అమ్మాయిని చేసుకుంటానికి ఫిక్స్ అయిపోయినా. అమ్మాయి దక్కకపోతే మా అమ్మ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. ఓకే, మరి ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు యూత్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? లవ్ చేయండి, సిన్సియర్గా చేయండి, కానీ లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. సో గాయస్ చూశారు కదా, ఈరోజు మనం వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనం అందరు రివ్యూస్ తీసుకున్నాం. సో మీకు ఏ రివ్యూ అయితే బాగా నచ్చిందో మా ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను లాగిపెట్టి ఒక్కటి కొట్టండి. అండ్ దిస్ ఈజ్ ఫనీ సైనింగ్ ఆఫ్.